విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై వచ్చిన ఫిర్యాదుల మేరకు సోదాలు చేపట్టారు. రికార్డులను పరిశీలించిన అధికారులు వాటిలో లోపాలను గుర్తించారు. కొన్ని నిర్మాణాల అనుమతుల విషయంలో అవినీతి జరిగినట్లు గుర్తించారు. మున్సిపల్ ఆఫీస్ పరిధిలో ఉన్నటువంటి గృహ నిర్మాణాలు, దీంట్లో అనాథరేజ్డ్ కన్స్ట్రక్షన్, తర్వాత రీకన్స్ట్రక్షను, అలాగే ఎక్స్టెన్షను, వీటి గురించి మాకు తరచుగా కొన్ని కంప్లైంట్ రావడం వల్ల కొన్ని రికార్డ్స్ అవి వెరిఫై చేద్దామని ఏసీబీ విజయనగరం జిల్లా అధికారులు మా ఇన్స్పెక్టర్ గారు సతీష్ మహేష్ శ్రీనివాస్ అందరికీ మా సిబ్బందితో రికార్డ్స్ అన్ని ఇంకా పరిశీలన చేస్తూ ఉన్నాం. పబ్లిక్ నుంచి వచ్చేటువంటి అప్లికేషన్స్ని మన రికార్డ్స్లో ఎంటర్ చేసి తర్వాత దాన్ని ప్రాసెస్ చేయాలి. అది ఇంకా మాకు చూస్తున్నాము. రికార్డ్స్ చాలా మట్టుకు ఉన్నట్టుగా ఇంకా మాకు తెలియాల్సింది ఉంది. అదే కాకుండా ఈ అనాథరేజ్ లేఅవుట్స్ గురించి వాటిని పెద్దగా సీరియస్గా తీసుకోకుండా అది ఓన్లీ సబ్ రిజిస్ట్రార్ గారికి ఒక లెటర్ రాసి పంపించేసాము అన్నటువంటి ఇదే తప్ప దాని పెద్ద సీరియస్ అఫెన్స్ కింద పట్టించుకోకుండా ఏదో ఆచార దూరంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అదే కాకుండా అనాథరేజ్ కన్స్ట్రక్షన్ గురించి ఫస్ట్ నోటీసు, సెకండ్ నోటీస్ అని పబ్లిక్ ఇవ్వాల్సి ఉంది. ఆ డిపార్ట్మెంట్స్కి మళ్ళీ ఛార్జ్షీట్ వేయాలి. సో ఇలాంటివి ఏమీ ఇంకా మరి సీరియస్గా తీసుకున్నట్టుగా మా దృష్టి రాలేదు. చూస్తున్నాం రికార్డ్స్ అన్ని పరిశీలనలో అన్ని చూస్తే కానీ ఇంకా కొంత టైం పడుతుంది. ప్రస్తుతానికైతే